దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము అన్నది. మనము ప్రేర ఈ వాక్య ప్రకారము మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం అన్నది. అంటే ఇతరులు ఎలా ఉన్నారో, లేకపోతే ఇతరులు ఎలా కూర్చున్నారో, ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాని మీద మనం ధ్యానం ఉంచుతాం. మన ప్రవర్తనను మనం దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకు? మన ప్రవర్తనను సరిచేసుకోవడానికి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. మనం జీవముగల దేవుని మందిరంలో ప్రజలు ఎలాగున్నారో అది మనం గమనించుకుని ఆ విధంగా మార్పు చెందడానికి కానీ దేవుని మందిరానికి వెళ్ళేది ఇతరులను చూసి ఎద్దేవ చేయటానికి కానీ హేళన చేయటానికి కానీ ఇతరులను విమర్శించడానికి కాదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఆలోచించండి. ఇక్కడ చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నది. సంఘము సత్యానికి స్తంభం అండి. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దానికి సంఘ కాపరి, అనగా సంఘానికి దేవుడు శిరస్సు, సంఘము దేవుని యొక్క శరీరము. ఆ శరీరం ఎలా ప్రవర్తించాలో అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, ఆ సంఘంలో సణుగుడు ఉండకూడదని. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ దినములలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూసిరని, హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణిగిరి సనగసాగిరి అనుంది. సంఘంలో సణుగుడు ఉండకూడదని. సణుగుడు ఉండటం వలన ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సంఘంలో సణుగుడు ఉండకూడదు, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం ఇచ్చిన ప్రియుల, సంఘానికి మనం వెళ్ళేది మన ప్రవర్తన సరిగా చేసుకోవటానికి, దేవుని వాక్యం మనం క్రమముగా వినటానికి, దేవుని వాక్య ప్రకారం మన ప్రవర్తన సరి చేసుకోవటానికి. సంఘం అంతేగాని దేవుని సంఘంలో మనుషులు ఇతర విశ్వాసులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కాదు మనం చూడాల్సింది. సంఘంలో మన ప్రవర్తన దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని మనం జాగ్రత్తగా గమనించుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపనిస్తున్న ప్రియుల, సంఘంలో సణుగుడు ఉండకూడదని. సణుగుడు ఉండటం వలన ఇస్రాయేల్ అరణ్య ప్రయాణంలో ఎంతో నష్టపోయినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రేర, ఆలోచించండి. సమూయేలు ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని యంత్ర మాత్రమును వినబడలేదు అని దేవుని వాక్యం రాయబడింది. ఏది చేసినను దేవుడు క్రమబద్ధంగా చేస్తాడండి. ఏది చేసినను నియమం ప్రకారమే జరుగుతుంది, కానీ మన ఇష్టానుసారంగా చేయడానికి కాదు. మనం మందిరానికి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు మనం మందిరంలో ఏమి నేర్చుకోవాలి? మనకున్న సీనియర్ విశ్వాసులు కానీ, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు కానీ, వాక్యంలో లోతైన అనుభవాలు కానీ, లేదా పాస్టర్ గారు చెప్పే అనుభవాలు కానీ మనం నేర్చుకుని క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతూ విశ్వాసంలో బలపడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసి ప్రియుల చూడండి, మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదని. ఎంత పెద్ద మందిరం కట్టాడు సొలొమోను, 7 సంవత్సరాలు కట్టాడు సొలొమోను. అటువంటి మందిరములో కూడా సుత్తే గొడ్డలి ఏ ధ్వని ఎంత మాత్రమును వినపడలేదంటే ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తుంటారో చూడండి. నెహెమ్యా దినములలో కూడా 52 దినములలో ప్రాకారం కట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియరా, ఆలోచించండి. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అలా ఎక్కడైతే ఉంటుందో, ఎలా క్రమబద్ధంగా సణుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా ఉండి నీవు ఇతరుల ప్రవర్తన కాకుండా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని వెళితే మందిరంలో ఏం జరుగుతుందో చూడండి. దేవుని మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10, 11వ వచనాలు చదువుదాం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను, కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరమును నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయినండి. ఇక్కడ యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలోనికి వచ్చినట్టు నిండుకునిట్లుగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయినని దేవుని వాక్యం ఉన్నది. చూడండి, దేవుని మందిరంలో దేవుని
దేవుడు ఉంటాడు. దేవుని మందిరములో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దేవుని మందిరములో దేవుని మహిమ ఉంటుంది. దేవుని మందిరములో దేవుని వాక్యం ఉంటుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపాచే సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు గనక మనం సంఘానికి వెళ్ళేది ఆరాధనలో క్రమంలో ఎలా పాల్గొనాలి, ఆరాధనలో పాల్గొని ఏ విధంగా అభివృద్ధి పొందాలి, వాక్యాన్ని ఏ విధంగా వినాలి, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారం ఏ విధంగా జీవించాలి, ఆ వాక్యం ఇస్తున్నప్పుడు మనలో ఏమైనా పొరపాటు ఉంటే సరిచేసుకోవాలి, ఆ వాక్యం ద్వారా మనకేమైనా ప్రామిస్ దొరుకుతుందా అని దాని వాగ్దానం దొరుకుతుందా దాన్ని చూసుకోవాలి, ఆ వాక్య ప్రకారం మన మనలో ఉన్న చెడు ఏమైనా ఉంటే దాన్ని కల్మషం ఏమైనా ఉంటే దాన్ని సరిచేసుకుని దేవుని మందిరంలో మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండి దేవుని వైపే చూస్తూ ఆత్మమయ్యే మనోనేత్రములు తెరుస్తూ మనల్ని మనం సరిచేసుకుని దేవునికి మహిమార్థమై జీవించాలని నేను ఈ వాక్యపక్షంగా మీకు విజ్ఞాపన ప్రేర. ఆలోచించండి, జీవము గల దేవుని అంటే మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన, నీవు దేవుని మందిరములకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. వాక్యం నిసిన ఎవరైనా దేవుని మందిరానికి మనం వెళ్ళేది మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకుని దేవుని మహిమార్థమై జీవించాలని దీవించాలనే ఉద్దేశంతో మన మందిరానికి వెళ్ళాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందాలని ఆశీర్వదిస్తూ ఈ వాక్యాన్ని ఇంత విరమిస్తున్న దేవుని స్తోత్రం హల్లెలూయా.